వెలుగొండ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని ప్రకాశం జిల్లా రెవెన్యూ డివిజన్ అధికారి శేషిరెడ్డి తెలియజేశారు. ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామము అద్దవీడు మండలం కృష్ణానగర్ను ఆర్డీఓ శేషిరెడ్డి సందర్శించారు. వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు వన్ టైం సెటిల్మెంట్ కింద నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి వెల్లడించారు. వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామము అద్దవీడు మండలం కృష్ణానగర్ను మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి సందర్శించారు. ఈ సందర్భంగా మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో నిర్వాసితుల అంగీకారం మేరకు వన్ టైం సెటిల్మెంట్ కింద 12.50 లక్షల రూపాయలు లేదా గృహ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామము కృష్ణానగర్లో నిర్వాసితులతో రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడమన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగొండ ప్రాజెక్టు భూసేకరణ కంబం యూనిట్ డిటి శ్రీనివాసరావు, అద్దవీడు తహసీల్దార్ కోటేశ్వరరావు, ఆర్ఐ శ్రీను తదితరులు పాల్గొన్నారు. డబ్బులు తీసుకోండి, ముందుగా రెడీ ఒక 4 రోజులు ముందుగానే మీకు తెలియజేస్తున్నారు. ఇక్కడ అద్దిళ్ళకి వెళ్ళడమా లేకపోతే ఎక్కడన్నా మీరు ఉన్నట్టుగా మీ వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళిపోవటమా? ఇక్కడ ఒక కమ్మవాణి కాదు, అన్ని చోట్ల మా బజార్ కల్లే ఉంది, బాగున్నాళ్ళ పోయి ఆడబడి ఏమైతుందని భయపడుతున్నాం సార్. ఫోన్ అయితే మేము సిద్ధంగానే ఉండము, దానికోసమే తర్వాత చేసి జిల్లా స్థాయి అధికారులు కూడా కలెక్టర్ గారి దిశాదశ నిర్దేశం ఇచ్చేసి వాళ్ళకి ఈ విధంగా పంపిస్తారు. అందుకని కంగారు పడాల్సిన పని లేదు. ఎవరైతే అప్లికేషన్ ఈ అప్లికేషన్ అప్లికేషన్స్ అని కూడా ఎంక్వైరీ చేయాలి. జిల్లా స్థాయి అధికారులు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు అన్నీ కూడా తప్పకుండా పరిష్కారం అవుతాయి. కాబట్టి కంగారు పడద్దు. ఇంకా మీరు ఒక రిప్రజెంటేషన్ ఈ ప్రూఫ్స్ లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒక్క రేషన్ కార్డు తప్ప మిగతా అన్ని ఉన్న వాళ్ళు ఉన్నారు. మొత్తము ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఇవన్నీ ఉన్న వాళ్ళు ఒక 2-3 ఇళ్ళు ఉన్నాయి. అందుకు కాబట్టి 2 వేరు రాస్తాం. అంటే దానికి కాదు వేరు, కాదు మిస్ అయింది సార్. ఏమండి 4 సంవత్సరాలు నుంచి ఉండే సార్, ఇక్కడే మేము మిస్ అయిన ఆ రోజు. ఇంటికి డబ్బులు ఇచ్చారు సార్, మాకేమి ఇల్లు లేదు, పొలం లేదు, ఏమి లేదు సార్. ఇంకా లిస్టులో ఉంటే దీనికి జిల్లా స్థాయి అధికారి వస్తున్నారు, వచ్చి ఎంక్వైరీ చేస్తారు. వీళ్ళు కూడా చేసేది ఏం లేదు. జిల్లా స్థాయి అధికారి మనకి వచ్చే వారంలో బహుశా వస్తారు. ఇంటింటికి వచ్చినప్పుడు మీ దగ్గర ఆధారాలు రెడీగా పెట్టుకుని పెట్టకుండా కూడా మీ ఆధారాలు రెడీగా పెట్టుకుని అప్పుడు ఎప్పటి నుంచి అయితే ఉన్నారో స్కూల్ సర్టిఫికేట్ కానీ లేదా బహుశా వచ్చే వారంలో తప్పకుండా వచ్చి చేస్తారు. జిల్లా స్థాయి అధికారి ఇదే ఇప్పుడు.